ఈ గెటప్లో నన్ను చూసిన అమ్మతకి నేనేమో సమాధానం చెప్పాలా? తలుచుకుంటుంటేనే నాలుక తడారిపోతుందే. చెప్తా ఉండా, దగ్గరికి రావద్దు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న నాకు చెప్పకుండా నువ్వు హైదరాబాద్ రావడం ఏంటి? ఇలా సూటు బూటు వేసుకుని ఇలా కుర్చీలో కూర్చోడం ఏంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ విషయం నాకు చెప్పకపోవడం. కొంచెం మెల్లగా మాట్లాడవే తల్లి, ఎవరన్నా విన్నారంటే కంపలు మునిగిపోతాయి. ఆల్రెడీ నువ్వు నా కొంప ముంచేసావు కదా. నేనేం నీ కొంప ముంచలేదమ్మే. మరి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకంటే ఆ ఎమ్మి మొగుడు కూడా అచ్చం నా మాదిరే ఉంటాడు. అందుకే ఇప్పుడు నేను ఆ ఎమ్మి మొగుడి పాత్రలో యాక్ట్ చేస్తా ఉండా. ఏమయ్యాడు ఆవిడ మొగుడు? అదంతా పెద్ద స్టోరీలేమ్మే, తర్వాత చెప్తా నీకు. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పాలి. ఇదిగో ఇప్పుడు ఆవిడ గనక ఇన్నారంటే పెద్ద గొడవ అయిపోతుంది. అర్థం చేసుకోవే ప్లీజ్. పార్థు, నానా పార్థు, నానా పార్థు, లోపల బోల్ట్ వేసుకుని ఏం చేస్తున్నావు?